अलागे वैएसआर बीमा गतनलो केंद्र राष्ट्र प्रभुत्वालु एलआईसी द्वारा एलआईसी नोडल एजेंसीगा उंची प्रभुत्वानी पथकान्नि अमल चेयटं जरिगेदि दानिलो केंद्र प्रभुत्वं 396 कोट्ल रूपायलु चेल्लिस्ते प्रीमियम किंद मरो 396 कोट्ल राष्ट्र प्रभुत्वं चेल्लिंचेदि కానీ ఈ రోజున 2019 సంవత్సరంలో ఆ పథకాన్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం పిఎంజేజేవై అనే పథకాన్ని ఉండేది ఆ పిఎంజేజేవై పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఎల్ఐసి కూడా మేము ఆ పథకాన్ని కొనసాగించలేము మేము నోడల్ ఏజెన్సీగా ఉండలేము అని చెప్పిన ఎల్ఐసి కూడా తప్పుకోవడం జరిగింది అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనం సొంతంగా ఈ పథకాన్ని నడపాలి ఎందుకంటే పేదవాడికి యాక్సిడెంట్ అయితే మరణిస్తే సాధారణంగా గాని యాక్సిడెంట్ ద్వారా గాని మరణించినప్పుడు ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక ఆసరా ఉండకపోతే వారిని బజార్డ్ పడే పరిస్థితి ఉంటుందనేది నమ్మినటువంటి ముఖ్యమంత్రిగా 583 కోట్ల రూపాయలతో రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా ఉన్నటువంటి 1,50,00,000 బియ్యం కార్డుదారుల కుటుంబాలందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ను వర్తింప చేయాలని చెప్పాను కూడా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేయడం జరిగింది అలాగే చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 26 టీచింగ్ మరియు 14 నాన్ టీచింగ్ పోస్టులను కూడా మంజూరు చేశాం అలాగే వైఎస్ఆర్ జిల్లా వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 27 టీచింగ్ పోస్టులు 8 నాన్ టీచింగ్ పోస్టులను కూడా క్యాబినెట్ మంజూరు చేయడం జరిగింది వాస్తవానికి ఇది ఎప్పుడో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా దురదృష్టవశాత్తు అప్పటి ప్రభుత్వాల యొక్క ముందు చూపు లేని కారణంగా ఇది ఏర్పాటు అవ్వలేదు విశాఖ జిల్లా దిగువ సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో అదనంగా మరొక 115 మెగావాట్ల 2 యూనిట్లను అంటే ఒక్కొక్క యూనిటు 115 మెగావాట్లతో జల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాటు చేయాలని చెప్పని ఆ 2 యూనిట్లను ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చెల్లించేయడం జరిగింది దీనికి సుమారుగా 510 కోట్ల రూపాయలు వ్యయమయ్యే అవకాశం ఉంది వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో కొత్త పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది అలాగే పులివెందుల సబ్ డివిజన్ నుంచి రాయచోటి శివారు గ్రామాలు 120 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పాటు రాయచోటి జనాభా పెరిగిన నేపథ్యంలో ఈ కొత్త సబ్ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం చేయడం జరిగింది అలాగే రాయచోటిలో మరో కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వ మంత్రిమండలి ఆమోదం చేయడం జరిగింది అలాగే వైఎస్ఆర్ జిల్లాకు కొత్తగా 76 హోంగార్డ్ పోస్టులను కూడా మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది అలాగే గడిచిన అంటే కిందటి వారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ వారు ప్రకటించినటువంటి నూతన పారిశ్రామిక విధానం 2023కు క్యాబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది అలాగే ఏపీఐఐసికి అనుబంధంగా కేంద్ర ప్రభుత్వ పథకంలోని బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందించబోతోంది దానిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక పార్కుని మన రాష్ట్రంలో ఏర్పాటు కొరకు దాన్ని మన రాష్ట్రానికి పొందేలాగా ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని సూచికలకి అనుగుణంగా అందరికంటే భారతదేశంలో మిగతా రాష్ట్రాల కంటే అదనంగా అంటే సూచికలకు అదనం కంటే అదనంగా ఏర్పాట్లు చేసి తద్వారా ఆ బల్క్ డ్రగ్ పార్కుని ఆంధ్రప్రదేశ్లో ఆ మూడిట్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కొరకు ప్రయత్నం చేయాలని చెప్పాను కూడా మంత్రిమండలి ఏపీఐసి డిపార్ట్మెంట్ని అధికారం ఇస్తూ తీర్మానం చేయడం జరిగింది అలాగే వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ని ఏర్పాటు చేయటకు సూత్రప్రాయంగా
అంగీకారం తెలపడం జరిగింది. ఈ కడప జిల్లాలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా 10,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని సుమారుగా 1,00,000 మందికి ఉపాధికి రాబోతుందని చెప్పని అంచనాతో ఈ క్లస్టర్ల ఏర్పాటు కోసం దాదాపు 730 కోట్ల రూపాయలను ఖర్చు చేసే లక్ష్యంతో పరిశ్రమ శాఖకి ముందుకు అడుగులు వేయడానికి అనుమతులు మంజూరు చేయడం జరిగింది. అలాగే రైట్స్ సంస్థ తయారు చేసినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంచనాలు అంటే భవనపాడులో పోర్ట్ నిర్మాణం కొరకు రైట్స్ వారు రూపొందించినటువంటి అంచనాలను ఫేజ్ 1 కింద 3,670 కోట్ల రూపాయలతో వారు ఇచ్చినటువంటి డిపిఆర్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. అలాగే దేశంలో ఆక్వా పరిశ్రమలో విత్తన తయారీ కేంద్రాలు సుమారుగా 550 విత్తన అంటే మత్స్య విత్తన ఉత్పత్తి కేంద్రాలు ఉంటే 389 ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అంటే దేశంలో అత్యధికంగా మన దగ్గరే ఉన్నటువంటి ఈ విత్తన ఉత్పత్తి మత్స్య పరిశ్రమ విత్తన ఉత్పత్తి కేంద్రాలని రైతులను విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయి, దోచుకుంటున్నాయి, మోసం చేస్తున్నాయి. అందుకోసమే ఆక్వా రైతులందరినీ కూడా ఆ దోపిడీకి గురి కాకుండా ఉండడం కోసం ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ని అమెండ్ చేయడం జరిగింది. అది రైతుల రక్షణ కోసం ఈ చట్టం బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సీడ్ కంట్రోల్ అంటే సీడ్ తయారు చేసేటువంటి నాణ్యతా లోపాలన్నీ కూడా గుర్తించి వారి మీద చర్యలు కానీ కంట్రోల్ చేయటం కానీ రైతుకి మేలైన విత్తనాలు నాణ్యమైన విత్తనాలు అందించేదానికి ఈ చట్టం ఏర్పాటు ద్వారా అవకాశం కలుగుతుంది. అలాగే విశాఖపట్నంలో 1 గిగావాట్ డేటా సెంటర్ని ఏర్పాటు లేదా అంటే టీడీఏ దీని గురించి అన్నట్టు రైన్ఫాల్ మిగతా చెప్పండి. అలాగే వ్యవసాయ శాఖ రాష్ట్ర మంత్రిమండలికి కూడా నివేదించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి సీజనల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయనే దాని మీద 1/6/2020 నుండి 18/8/2020 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాత నమోదు సంతృప్తికరంగా ఉంది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే నార్మల్ కన్నా కూడా తక్కువగా నమోదు కావటం జరిగింది. 27% తక్కువగా నమోదైంది వర్షపాతం. విజయనగరం విశాఖపట్నం జిల్లాలో సాధారణ స్థితిలో వర్షపాతం నమోదైతే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఎక్సెస్ రెయిన్ఫాల్ నమోదు కావటం జరిగింది. కిందటిసారి కంటే వ్యవసాయ సాగు 101% అదనంగా నమోదైందని చెప్పని వ్యవసాయ శాఖ చెప్పింది. అలాగే రైతులకి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి జగన్ గారు ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు అంటే కేవలం రైతులకు కావలసినటువంటి ప్రతి అంశము అందులో లభ్యమయ్యేట్టుగా అన్ని నాణ్యమైనటువంటి పరికరాలు కానీ లేదా విత్తనాలు కానీ ఎరువులు కానీ ప్రతి రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించాలని తీసుకున్న నిర్ణయం ఆధారంగా మొత్తం 1,37,068 బుకింగ్స్ జరిగినాయి ఈ ఎరువుల కోసం. దీనిలో 1,34,927 ఆర్డర్స్ని కూడా డెలివరీ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన వ్యవసాయానికి కానీ సాగుకు కానీ లేదా రైతులకు అవసరమైనటువంటి ప్రతి అంటే యూరియా కానీ లేదా కాంప్లెక్స్ ఎరువులు కానీ ప్రతిదీ వారికి కావలసినవన్నీ కూడా రాష్ట్రంలో లభ్యమయ్యేలాగా
స్టోర్ చేయడం కూడా జరిగింది. అలాగే వ్యవసాయంలో మెకనైజేషన్ అంటే యాంత్రీకరణలో భాగంగా యంత్రాలు కొనుక్కోవటం ఇబ్బందిగా అంటే రైతులు విడివిడిగా చిన్న రైతులు కొనుక్కోవటం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వమే ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీల ద్వారా ప్యాక్స్ ద్వారా లేదా ప్రభుత్వంలోని ఆర్బీకేల ద్వారా ఇవన్నీ కూడా మిషన్లు యంత్రాలని కూడా కొనుగోలు చేసి వారికి అద్దెకి ఇచ్చేదానికి కూడా కార్యక్రమం చేపట్టింది. త్వరలో అది రియలైజేషన్ అవ్వబోతుంది. అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు రైతాంగానికి 26,872 కోట్ల రూపాయల రుణాలను కూడా అందించడం జరిగింది బ్యాంకుల ద్వారా. 2019 సంవత్సరంలో ఖరీఫ్కి 26,636 కోట్లుగా ఉంటే ఈ సంవత్సరం 26,872 కోట్లుగా రుణాలు అందించడం జరిగింది అనేది ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం. అలాగే మొదటిసారిగా టొబాకో మద్దతు ధర అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద సుమారుగా 60 కోట్ల రూపాయలు వెచ్చించి మొట్టమొదటిసారిగా ఇంతవరకు ఎక్కడా జరగని విధంగా టొబాకో రైతులను కూడా జగన్ గారి ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది. దీనికి 60 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అయినాయి. అలాగే ఈ సంవత్సరం 3,300 కోట్ల రూపాయలతో టోటల్గా జగన్ గారి ప్రభుత్వం 3,300 కోట్ల రూపాయలతో మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద రైతులకు ఎక్కడైతే ఏ పంటకైతే నష్టం వస్తుందో అక్కడ నష్టం కలగకుండా ఈ 3,300 కోట్ల రూపాయలని వెచ్చించి మార్కెట్ ఇంటర్వెన్షన్ మనీ కింద ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవడం అండగా ఉండటం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఈ మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాలు. దాని మీద చర్చించాలి కదా, కానీ ఈ సాయంత్రం అదే ఇంకోటి మనందరికీ సంతోషకరమైంది ఏంటంటే డ్యాములన్నీ కూడా సంపూర్ణంగా నిండబోతున్నాయి. రెండోసారి జగన్ గారి ప్రభుత్వం 2వ సంవత్సరంలో కూడా ఈరోజు సాయంత్రానికి నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు ఎత్తే దానికి కూడా సారీ శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తుతారు. మరొక 2:48 గంటలు లేదా 72 గంటల్లో నాగార్జునసాగర్ కూడా నిండిపోతుందని అంచనా. ఈ ఆగస్టు మాసంలోనే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ఈ 3 ప్రాజెక్టులు కూడా నిండి సర్ప్లస్ అవుతుంది నీళ్ళు అనేది ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సమాచారం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి చాలా సంతోషకరమైన వార్త ఇది.